హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, రెండు రాష్ట్రాల్లో టెట్ యొక్క పొజిషన్ ఎలా ఉంది, డిఎస్సి పొజిషన్ ఎలా ఉంది, దాని యొక్క సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అంటే ఆల్రెడీ చెప్పాను, ఒక వారం 10 రోజుల్లో ఈ 1180 పోస్టులకు సంబంధించి, దాంట్లో గ్రూప్ 4కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి సమాచారం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పోస్టులు 50,000 పోస్టులు అన్నారు, వాటి యొక్క సమాచారం, వీటన్నింటితో ఈ వీడియోలో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు, అద్భుతమైనటువంటి విజయాలను మీరు సాధించవచ్చు, మీరు సొంతం చేసుకోవచ్చు. మంచి మంచి బుక్స్ మీకు తెలుస్తాయి. అదేవిధంగా వీడియోస్లో ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్ గురించి వాటి యొక్క సమాచారం, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లో, అదేవిధంగా ఎగ్జామ్స్ వీక్లీ టెస్ట్, వీటన్నిటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు యాప్లో రాసుకోవచ్చు. మీ ఇంటి దగ్గర ఉండి మీరు జాబ్ చేసుకుంటూ, మీరు బయటకు వెళ్లకుండా ఈ కోవిడ్ సమయంలో మీ ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ వీటన్నింటిని కూడా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే టెక్నాలజీని ఉపయోగించుకుని మీరు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ మీరు కైవసం చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మిత్రులారా, టెక్నాలజీని యూజ్ చేసుకోండి, సాంకేతికతను ఉపయోగించుకోండి. గతంలో ఎప్పుడు క్రీస్తు పూర్వంలో మనుషులు కాకుండా, మనుషులాగా కాకుండా, మరి ప్రస్తుతం మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా, సాంకేతికతకు అనుగుణంగా మీరు మారిపోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ పోటీ ప్రపంచంలో నెగ్గడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మీరు ఒక సొసైటీలో ఒక హీరోలాగా ఎదగాలి. అంటే హీరో అంటే సినిమా హీరోలాగా కాదు, సినిమా హీరోలదే ఉంది, ఏమీ లేదు, డబ్బు సంపాదించుకోవడం కోసం ఆ తెరపైన నటిస్తారు. వాస్తవ జీవితంలో వాళ్ళు జీరోలే, కానీ మీరు వాస్తవ జీవితంలో హీరోలాగా ఉండాలి. హీరో అంటే ఎలా ఉండాలంటే ఒక సోనో సూద్ లాగా ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళు కావాలి సొసైటీకి. ఈ సినిమా హీరోలు అంటే ఏదో తెరపైన మరి యాక్ట్ చేసి, వాళ్ళ రియల్ జీవితంలో జీరోలు. సినిమాల్లో విలన్లు కొడుతూ ఉంటారు, విలన్లు భూకబ్జాలు చేశారనో, లేదా అమ్మాయిలను ఆట పట్టిస్తున్నారనో, రౌడీల్ని కొడుతూ ఉంటారు. వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళని కొట్టాలి అంటే ఒక చిన్నపిల్లడు చాలు నిజ జీవితంలో. అది ఒక సినిమాలాగా ఉండాలి. కానీ నిజ జీవితంలో ఎవరైతే హీరో విలన్ను కొడతాడో, నిజ జీవితంలో ఆ విలన్ ఈ హీరో ఇద్దరు కలిసి మరి తిరుగుతూ ఉంటారు, అవసరమైతే భూకబ్జాలకు కూడా పాల్పడుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి అలాంటి హీరోలు మనకొద్దు, నిజమైనటువంటి హీరోలు మీలో తయారవ్వాలి. సొసైటీకి ఉపయోగపడేటటువంటి హీరోలు మీ నుండి రావాలి. సమాజానికి ఉపయోగపడేటటువంటి, సమాజాన్ని చైతన్యవంతం చేసేటటువంటి హీరోలు మీ దగ్గర నుంచి రావాలి, మీలో ఉండాలి. కాబట్టి అలాంటి ఇంటలెక్చువల్స్ని పెంపొందించుకోవాలి. కాబట్టి మిత్రులారా, చాలా జాగ్రత్తగా ఈ కొద్ది రోజులు అంటే కోవిడ్ సెకండ్ వేవ్ అయిపోతుంది, చాలామంది థర్డ్ వేవ్ అంటున్నారు, అలాంటి ఏం పట్టించుకోవద్దండి. కోవిడ్ అనేటటువంటిది ఇవన్నీ కూడా జనరల్గా వస్తూ ఉంటాయి. ఇక కోవిడ్ తగ్గిన తర్వాత చేద్దాం, తగ్గిన తర్వాత చూద్దాం అంటే మీ వయసు అయిపోతుంది. అది కోవిడ్ తగ్గదు, మీ వయసు ఆగదు, కాలం ఆగదు. కాలానితో పోటీ పడాలి. కాలం ఎంత వేగంతో అయితే పరిగెడుతుందో
అంతకంటే రెట్టింపు వేగంతో మీలో మీరు పరిగెత్తాలి. అప్పుడు మాత్రమే ఈ అవకాశాలని మీరు అందిపుచ్చుకోగలరు. ఈ అవకాశాన్ని మనం క్యాప్చర్ చేయగలం. అంతేగాని మీరు ఎప్పుడూ చేద్దాంలే చూద్దాంలే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చేద్దాంలే చూద్దాంలే అని నిద్రపోతూ ఉంటే మీకు తెలియకుండానే వయసు అయిపోతుంది, మీకు తెలియకుండానే మీ ఏజ్ ఫ్యాక్టర్ మొత్తం క్లోజ్ అయిపోతుంది, మీరు ఉద్యోగానికి పనికిరారన్నమాట. నేను నిద్రపోయి లేచేటప్పటికే నా వయసు అయిపోయింది, నేను ముసలోడిని అయిపోయాను అనేటటువంటి అభిప్రాయం మీలో కలుగుతుంది. ఎందుకంటే కాలం అనేటటువంటిది తిరిగి రాదండి. నిన్నటి రోజు రాదు మనకి, ఈరోజు ఆగదు, రేపు తప్పనిసరిగా వస్తుంది. నిన్న జరిగినటువంటి తప్పుల్ని సరిచేసుకుంటూ చూస్తూ వాటిని అంచనా వేసుకుంటూ వాటిని గుర్తుపెట్టుకుంటూ ఆ తప్పుల్ని ఈరోజు జరగకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీలో ఉంది. ఆ తప్పుల్ని ఈరోజు సరిచేసుకుని రేపు వచ్చేటటువంటి రేపు జరిగేటటువంటి ఆ విషయాల్లో ఈ తప్పులు రాకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిలో ఉంది. కాబట్టి మిత్రులారా, మీరు గవర్నమెంట్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే నా సజెషన్, నా ముఖ్యమైనటువంటి సలహా ఏంటంటే ప్రైవేటు జాబులకి వెళ్ళమాకండి. గవర్నమెంట్ ఉద్యోగమే మీ ఆశయం అనుకుంటే, మీరు సాధించాలనుకుంటే ప్రైవేటు జాబుల్లో కంటిన్యూ కావద్దండి. ఈ 4 రోజులు మీరు ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆ ఉద్యోగానికి కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఉద్యోగానికి మళ్ళీ ఇంకొక ఉద్యోగానికి ట్రై చేయాలి. కానీ మీరు ప్రైవేటు జాబుల్లోకి వెళ్ళి ప్రైవేటు జాబుల్లో కంటిన్యూ అవుతూ మీరు నేను జాబు కొడతానంటే హైలీ ఇంపాసిబుల్. ఎక్కడో నూటికి ఒకళ్ళు లేదా 200 మంది తీసుకుంటే ఒకళ్ళు కొడతారే తప్ప ప్రైవేటు జాబులు అనేటటువంటి, ఎందుకంటే ప్రైవేటు వ్యవస్థ అనేటటువంటిది అంత ప్రాఫిట్ మోటివ్. మీకు టైం ఇవ్వరు. మీరు పాఠాలు చెప్పాలి అంటే ఆ పిల్లలకు సరైన పాఠాలు చెప్పనీరు. ఎందుకంటే మీరే అడ్మిషన్ తీసుకురావాలి, మీరే పిల్లల్ని ఎత్తుకుని గ్రామాల్లోకి వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలి. అది ఒక టార్గెట్. ఎందుకంటే ప్రైవేటు వ్యవస్థ అనేటటువంటిది అది ప్రాఫిట్ మోటివ్, పెట్టుబడిదారి వ్యవస్థ. అది సామ్యవాద వ్యవస్థ కాదు. సామ్యవాద వ్యవస్థ అంటే ప్రభుత్వ వ్యవస్థ, అది వెల్ఫేర్ మోటివ్, సంక్షేమానికి సంబంధించినటువంటి వ్యవస్థ అది. కానీ ప్రైవేటు జాబ్ ఏంటంటే మిమ్మల్ని అసలు ఖాళీగా కూర్చోబెట్టరు, మిమ్మల్ని ఖాళీగా కూర్చోబెట్టి మీకు జీతాలు ఇవ్వరు, మీకు ఉన్నటువంటి టైంను మొత్తం తినేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎన్ని కోట్లు ఇంకా మీ ద్వారా ఇంకా సంపాదించాలి ఈ విధంగా నరహంతకులు. కాబట్టి మిత్రులారా, మీకు కొంచెం ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పరిస్థితి బాగుండినా, ఆర్థిక పరిస్థితి బాగో లేదున్న నాకు చేస్తేనే నాకు జరుగుతుందంటే మీరు చేసుకోండి. అలా కాకుండా మీ తల్లిదండ్రులు సంపాదించుకుని కొంత కొద్దిగా గొప్ప కూడబెట్టిన తర్వాత నేనేదో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో కార్పొరేట్ కాలేజీలో పనిచేస్తాను అంటే కార్పొరేట్ కాలేజీలు ఎవరైతే చేరతారో వాళ్ళు ప్రైవేటుకి అంకితం అయిపోతామే. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వాళ్ళు ప్రైవేటుకి అంకితం అయిపోతామే. ఏదో మీరు అప్లికేషను ఏదో 400-500 పెట్టి అప్లై చేయడం తప్ప ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో ప్రైవేటు వ్యవస్థలో ప్రైవేటు స్కూల్లో కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్తో పనిచేస్తూ మీరు ఉద్యోగాన్ని సంపాదించాలంటే మీకు కాలం టైం ఉండదు, సంపాదించవచ్చు. అయితే బాధ, ఓ పక్కన బాధ ఉంటుంది, ఏంది పాట అటు దానికి న్యాయం చేయాలి, వాడు చెప్పందే డబ్బులు ఇవ్వడం, మీరు టార్గెట్లు కంప్లీట్ చేయకపోతే డబ్బులు ఇవ్వడం, జీతాలు ఇవ్వడం, మిమ్మల్ని ఏది ఇస్తూ ఉంటాడు, మిమ్మల్ని టార్చర్ పెడుతూ ఉంటాడు, కనీసం మీకు ఫోన్ లిఫ్ట్ చేసేటటువంటి టైం కూడా మీకు ఉండదు ప్రైవేట్ వ్యవస్థ. అందువల్ల నా సలహా ఏంటంటే ప్రైవేటు వ్యవస్థను కంప్లీట్గా క్లోజ్ చేయండి. అవసరమైతే 1 లక్ష రూపాయలు ఎక్కడైనా అప్పు తీసుకుని వచ్చైనా మీరు చదువుకోండి. మీ ఫ్యామిలీని పోషించుకుంటూ కొంత అమౌంట్ మీ ఫ్యామిలీకి ఖర్చు పెడుతూ
కొంత అమౌంట్ దాచుకుని మీ కోచింగ్ కానీ మీ బుక్స్ కానీ ఏదైనా కానీ కొంత అమౌంట్ని పక్కన పెట్టుకుని ఆ విధంగా మీరు సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ఏదో ఒకటి లోన్ పెట్టుకునో ఆ 100,000 రూపాయలు వడ్డీ అయితే ఒక 50,000 150,000 మీరు ఆ విధంగా మీరు తెచ్చుకోవచ్చు. పొరపాటున ఈ టైంలో ప్రైవేటులో కానీ కంటిన్యూ అయ్యారంటే ఇక జీవితాంతం మీకు మీ శక్తి ఉన్నంత వరకు చేయాల్సిందే. మీలో సత్తువ నశించింది అనుకోండి తీసేస్తాడు. 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత మీలో ఆ ఉత్సాహం తగ్గిందనుకోండి ఆ ప్రైవేటు వాళ్ళు తీసేసేసి కొత్తగా యువకులను పెట్టుకుంటారు. మళ్ళా మీకు ఒక పెన్షన్ ఉండదు, ఒక అలవెన్సులు ఉండదు, ఒక జీపీఎఫ్ ఉండదు, ఒక టీఎల్ ఉండదు, ఒక డిఎల్ ఉండదు, ఏమీ ఉండదు. సపోజ్ మీకు ఆరోగ్యం పోయిన క్షీణించింది అనుకోండి మీరు సొంతంగా పెట్టుకోవాలి. అదే ప్రభుత్వ వ్యవస్థలు అయితే మీకు ఆరోగ్యం లేకపోతే మీకు రీయంబర్స్మెంట్ ఉంటుంది. ఒకవేళ రీయంబర్స్మెంట్ లేకపోయినా ఇప్పుడు కొత్తగా హెల్త్ కార్డులు కూడా ఇస్తున్నారు. ఆ హెల్త్ కార్డు చూపిస్తే హాస్పిటల్కి వెళ్ళి కన్సర్న్ హాస్పిటల్ కొన్ని హాస్పిటల్లో లింకప్ అయి ఉంటాయి మన గవర్నమెంట్కి. ఆ హెల్త్ కార్డు చూపిస్తే ఇమ్మీడియట్గా మీకు వైద్యం ట్రీట్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. అదే ప్రైవేటు వ్యవస్థలు ఉండదు. నేను ఏం చెప్తానంటే గవర్నమెంట్ వ్యవస్థని ఆరాధించేటటువంటి వాళ్ళు, గవర్నమెంట్ పోస్టే నా లక్ష్యం అనేటటువంటి వాళ్ళకి నా యొక్క సలహా ఏంటంటే ప్రైవేటు వ్యవస్థను కంప్లీట్గా బంద్ చేసేయండి. ఎస్, భవిష్యత్తులో నెక్స్ట్ టర్మ్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే భవిష్యత్ ప్రైవేటు స్కూల్స్ కాలేజీలు కొలాప్స్ అయిపోతాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ తప్ప మిగిలినటువంటి చిన్న చిన్న ఇప్పటికే పడిపోయి ఎవరు చేరతారు? ఆల్రెడీ ప్రభుత్వ స్కూల్స్లో నీకు అన్నీ ఇచ్చేస్తున్నారు. ఏది ఇంగ్లీష్ మీడియం ఇచ్చేస్తున్నారు, వచ్చేసింది నెక్స్ట్ కిడ్స్ ఇచ్చేస్తున్నారు, అమ్మఒడి ఇచ్చేస్తున్నారు, అన్నీ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఏ వ్యక్తి కూడా, ఏ పిల్లవాడు కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి మరి చదువుకునేటటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉండబోక. కేవలం ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి మాత్రమే పిల్లవాడు చదువుకుంటాడు. మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో సీఎం స్టాలిన్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతారో ఉద్యోగాల్లో అదేవిధంగా సీట్లలో గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో 7.5% రిజర్వేషన్ ఇస్తున్నారని బిల్లు కూడా పాస్ చేశారు అసెంబ్లీలో. మంచి పరిణామం. కాబట్టి ప్రభుత్వ వ్యవస్థలు నిలదొక్కోవడానికి, ప్రభుత్వ వ్యవస్థలు బాగుపడడానికి, ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం కలగడానికి ఇలాంటి బిల్స్ రావాలి, ఇలాంటి చట్టాలు రావాలి. మరి మన ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా నెక్స్ట్ తమిళనాడు, అదేవిధంగా ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టాలను తీసుకొచ్చి మరి ప్రభుత్వ స్కూల్స్ని, ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ కాలేజీని, ప్రభుత్వ సంస్థలని బలోపేతం చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఇవి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరేదో బాధపడుతూ ప్రైవేటు వ్యవస్థలో పనిచేస్తూ ఇటు ఉద్యోగం రావట్లేదు, నేను అటు దానికి న్యాయం చేయట్లేదు అని అనుకోకుండా ఈ ఐదారు నెలలు మీరు ప్రైవేటు వ్యవస్థకి వెళ్ళకోకుండా, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళకోకుండా, ప్రైవేట్ కాలేజీకి వెళ్ళకోకుండా రిజైన్ చేసి దమ్ము ధైర్యం ఉండాలి. నువ్వు రిజైన్ చేసావంటే నేను జాబు కొట్టగలను, జాబు సంపాదించగలను అనేటటువంటి దమ్ము మీలో ఉండాలి. అప్పుడు మాత్రమే రిజైన్ చేయండి. ఏదో తూతూ మంత్రంగా చదువుతాను, ఏదో అందరూ చదువుతున్నారు కాబట్టి, అందరూ పట్టణంకి వెళ్ళి రూమ్లో ఉన్నారు కాబట్టి నేను వెళ్తున్నాను అనేటటువంటి ధోరణి ఉంటే మీరు రిజైన్ చేయొద్దు. ఎందుకంటే రెండిటికి చెడ్డవాళ్ళు అవుతారు. అటు ప్రభుత్వంలో ఉద్యోగం రాక మళ్ళా ఆ ఉద్యోగం మళ్ళీ ఇవ్వక ఎవరో చేరతారు. మళ్ళా మీరు అక్కడి నుంచి ప్రైవేటు వ్యవస్థ నుంచి బయటకు వస్తున్నారంటే మీరు ప్రభుత్వ ఉద్యోగంతో మీరు ఇంటికి వెళ్ళాలి, మీ ఊరు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మీరు చక్కగా ఏదైనా సాధించగలరన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు నేను ప్రైవేట్లో పనిచేశా, ప్రైవేటు స్కూల్లో పనిచేసి మరి నేను ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది అని అన్న ఒక 6 నెలల ముందే నేను ప్రైవేటు నుంచి బయటకు వచ్చేసా. ఎస్, చెప్పాను వారు సెలవు ఇచ్చారు 3 నెలలు ఇస్తా అన్నారు, కాదు నాకు 6 నెలలు కావాలన్నాను, 6 నెలలు అయితే నీకు పోస్ట్ ఉండదన్నారు, అయినా పర్వాలేదన్నాను. నేను బయటకు వెళ్ళి నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకుని మరి మంచి మార్కులు తీసుకుని నేను 2 పోస్టులు కైవసం చేసుకోవడం జరిగింది. తర్వాత నా కోచింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రమ్మన్నారన్నమాట. 3-4 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా నా పోస్ట్ నాకు ఉంచారన్నమాట.
అంటే నేను పాఠాలు బాగా చెప్తున్నాను కాబట్టి మంచి ప్రవర్తన కలిగి ఉన్నాను కాబట్టి మరలా తీసుకోవడం జరిగిందన్నమాట. అందువల్ల మిత్రులారా, మీరు తర్వాత ఉంటే పోస్ట్ వచ్చే వరకు కొంత సమయం ఉంటుంది కాబట్టి మరలా వెళ్ళి జాయిన్ అవ్వండి. తప్పనిసరిగా నా సలహా తీసుకోండి. మీరు అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారన్నమాట. 24 గంటల్లో 15 గంటలు చదవాలి. 15 గంటలు మీరు ప్లాన్ వేసుకోవాలి, మీరు షెడ్యూల్ వేసుకోవాలి. చదవటం, డిస్కషన్, చర్చ, గుర్తుపెట్టుకోవటం, ఎగ్జామ్స్ పరీక్షలు రాయటం, చదవటం అవసరమైతే మీ అందరికి మీరే మీ గ్రూపులో మీరే ఎక్స్ప్లెయిన్ చేయటం మీ సబ్జెక్టు ఎదటి వాళ్ళకి. ఈ విధంగా అందరూ కలిసి ఎవరి సబ్జెక్టు వాళ్ళు మీ గ్రూప్కి ఎక్స్ప్లెయిన్ చేయటం, తర్వాత ఎగ్జామ్స్ రాయటం. ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వస్తే ఎందుకు తక్కువ మార్కులు వచ్చినాయని రీటెస్ట్ చేసుకోవాలి, రీస్టడీ చేసుకోవాలి. నీలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అనేటటువంటి ఒక పేపర్ మీద రాసుకోవాలి. నాకు ఎక్కడ పోయినాయి, ఎందుకు పోయినాయి, నాకు టెన్షన్ వల్ల పోయినాయా, నాకు సబ్జెక్టు రాకపోవడం వల్ల పోయినాయా, నేను కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల పోయినాయా అనేటటువంటిది, ఆ ఐడియాస్ని, ఆ పాయింట్స్ని ఎప్పటికప్పుడు మీరు రాసుకోవాలి. అప్పుడు మాత్రమే నెక్స్ట్ రాసుకుని ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏవైతే ఈరోజు మీలో ఉన్నటువంటి లోపాలు ఉన్నాయో నెక్స్ట్ టెస్ట్కి అదే లోపాలు వస్తుంటే మీరు ఇమ్మీడియట్గా వాటి మీద ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే నేను వీటి మీద ఐడెంటిఫై చేయలేకపోతున్నానా, నేను ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాను, నాకు సబ్జెక్టు లేక కన్ఫ్యూజ్ అవుతున్నానా, నేను ఎందుకు తప్పు చేస్తున్నాను బిట్టు, నాకు నాకు టెన్షన్ వలన, స్పీడ్ అవ్వటం వలన, లేదా భవిష్యత్తు ఏంద్రా బాబు, భవిష్యత్తులో ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే నేను ఎలా బ్రతకాలి అనేటటువంటి టెన్షన్ ఉండటం వలన నాకు బిట్లు పోతున్నాయా అనేటటువంటిది మీరు కూలంకుషంగా ఒక పేపర్ మీద రాసుకుని, సో ఆ లోపాలని ఎప్పటికప్పుడు ఖండం చేసుకోవాలి, కట్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ విధంగా చేస్తుంటే ఎగ్జామ్ వరకే నోటిఫికేషన్ రాకముందు నుంచి ఈ విధంగా మీరందరూ కూడా చేస్తుంటే, స్టేట్ వైడ్ చేస్తుంటే ఇది పోటీ. ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో వారే విజేత, వారే ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించగలరు. ఇంకోటి కూడా చెప్తున్నాను, ప్రైవేటు ఉద్యోగం ఏందండి, ఏముందండి, ప్రైవేటు ఉద్యోగం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. క్యాంపస్ సెలక్షన్లు అని రకరకాల సెలక్షన్లు వస్తూ ఉంటాయి, 20,000 30,000. మిమ్మల్ని పూర్తిగా 8 గంటలు 9 గంటలు 10 గంటలు పని చేసుకుని వాళ్ళు ఇచ్చేటటువంటి శాలరీ 20,000 30,000 క్యాంపస్ ప్రైవేట్ కంపెనీలు వీటిల్లో. అవి కూడా ఒక పర్మనెంట్ జాబులు కాదు. మీరు చేసినంత వరకు అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా అరిటాకే ఇబ్బంది, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడినా అరిటాకే ఇబ్బందిలాగా ప్రైవేట్ జాబ్ ఉంటుంది, ప్రైవేట్ జాబ్ ఉంటుంది. అందువలన మనలాంటి దేశాల్లో, మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ప్రభుత్వ జాబే కరెక్ట్ అయినటువంటి అంశం. అయితే మీరు ఇప్పుడు కూడా, సార్ అమెరికాలో ప్రైవేట్ జాబ్ లేదంట కదా, ప్రభుత్వ జాబులు చేయరంట కదా, జర్మనీలో ప్రైవేట్ జాబ్ లేనంట కదా, ప్రభుత్వ జాబులు చేయరంట కదా, మరి మన దేశంలో మేమెందుకు చేయాలి అంటే అక్కడ పరిస్థితులు వేరు, అక్కడ విధానం వేరు, అక్కడ సిస్టమ్ వేరు. మన దేశంలోలాగా వచ్చినటువంటి ఉన్నటువంటి బడ్జెట్లో సగం పైగా సంక్షేమ పథకాలు ఆ దేశాల్లో ఉండవు. విద్య మీద ఖర్చు పెడతారు, వైద్యం మీద ఖర్చు పెడతారు. కానీ మన దేశాల్లో, మనలాంటి దేశాల్లో, వెనుకబడిన దేశాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్యా వైద్యాన్ని వదిలిపెట్టేసి మిగిలినటువంటి వాటి మీద ఖర్చు పెడతారు, ఫ్రీగా ఇచ్చేస్తాం వీటి మీద ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒక పేదవాడు, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాడు, ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి చెందినటువంటి వాడు, వానికి వచ్చినటువంటి ఆదాయంలో, వానికి వచ్చినటువంటి 50,000 60,000 రూపాయల్లో శాలరీలో ఎక్కువ ఖర్చు ఈ వైద్యానికి, విద్యకే పోతుంది. కానీ అలాంటిది మరి అభివృద్ధి చెందిన దేశాల్లో జర్మనీ తీసుకోండి, రష్యాని తీసుకోండి, అమెరికాని తీసుకోండి, స్విట్జర్లాండ్ తీసుకోండి, ఇలాంటి దేశాలు ఎట్లా ఉంటుందంటే మొత్తము టోటల్గా నీ ఖర్చు, అంటే నీ ఖర్చు అంటే ఏంటి, నీ వైద్యానికి సంబంధించిన ఖర్చు కానీ, నీ విద్యకు సంబంధించినటువంటి ఖర్చు కానీ టోటల్గా ప్రభుత్వమే చూసుకుంటుంది. అక్కడ ప్రైవేట్ వ్యవస్థ చేతిలో మ్యాక్సిమం తగ్గిపోతుంది. విద్య కానీ వైద్యం కానీ చాలా తక్కువ, మైనర్ చాలా వెరీ లిటిల్ బిట్వీన్. కానీ ఇక్కడ అట్లా కాదు, మేజర్గా ప్రైవేట్ వ్యవస్థ చేతిలో ఉంది. ప్రైవేట్ వ్యవస్థ చేతిలో ఉన్నంత, సపోజు
ఒక పేదవానికి విపరీతమైనటువంటి జబ్బు చేసిందనుకోండి, వాడిని ఎక్కడికి వెళ్తాడు? వాడు ఒక్కోసారి వాడు ఆశ వదులుకోవాల్సిందే ఆ కుటుంబం. ఎందుకంటే అంత పెట్టలేనటువంటి స్థాయిలో ప్రైవేట్ వ్యవస్థలు తీసుకోరు. అది కూడా ఒక ఏమైనా ఆరోగ్యశ్రీ ఉందనుకో, దాని లిమిట్ 4 లేదా 5 లక్షల వరకే ఉంటుంది ఆ రోగాన్ని బట్టి. మరి వానికి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు బిల్ అయింది అనుకోండి, హూ విల్ పే? ఎవరు పే చేస్తారు? కాబట్టి ఇవన్నీ కూడా మీరు మన దేశాన్ని ఇంకొక దేశంతో కంపేర్ చేసుకోవద్దు. ఇక్కడ వ్యవస్థ వేరు, అక్కడ వ్యవస్థ వేరు. ఇక్కడ ప్రజలు వేరు, అక్కడ ప్రజలు వేరు. ఇక్కడ ఎడ్యుకేషన్ వేరు, అక్కడ ఎడ్యుకేషన్ వేరు. ఇక్కడ రాజకీయ వ్యవస్థ వేరు, రాజకీయ నాయకులు వేరు, అక్కడ వేరు. కాబట్టి మిత్రులారా, మన వ్యవస్థలో, మనలాంటి దేశాల్లో, మన ఇండియా లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశంలో ప్రభుత్వ వ్యవస్థే ముఖ్యం. ప్రభుత్వ వ్యవస్థ ఇంకా కొన్ని సంవత్సరాల వరకే ఉండాలి, ఉంటుంది కూడా. ఓకేనా? ఓకే, లెట్ అస్ కమ్ టు దిస్ పాయింట్. ఈ గ్రూప్ 4 సంబంధించినటువంటి బుక్స్ రెడీ అయిపోయినాయి, ఆ పని మీద ఉన్నాం. రేపు నోటిఫికేషను, ఈ దీనికి సంబంధించినటువంటి సిలబస్ అదే ఉంటుంది. సిలబస్ ఇది దీంతోపాటు నోటిఫికేషన్తో పాటు మళ్ళీ పెడతారు, అదే సిలబస్ పెడతారు. పెట్టిన వెంటనే మీకు అందరికీ కూడా ఎంతమంది, 8 లక్షల మంది అయితే రాస్తున్నారో, 8 లక్షల మందికి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోస్ను కూడా మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. కొంతమంది ఆల్రెడీ పే చేశారు, కొన్ని వీడియోస్ ఆటోమేటిక్ ఇవన్నీ పెట్టాము. నెక్స్ట్ త్వరలో రీజనింగ్ కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాము. మిత్రులారా, ఈ విషయాన్ని అందరం మీరందరూ తప్పనిసరిగా గ్రహించి ఈ గ్రూప్ 4 అనేటటువంటిది TET-DSE పుస్తకాలు ఏ విధంగా అయితే తీసుకొస్తున్నానో అదేవిధంగా ఈ గ్రూప్ 4 అంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, సో దీనికి సంబంధించినటువంటి బుక్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు పోటీ పడటమే తర్వాయి, పోటీ పడి మీరు ప్రతి వానికంటే నేను ముందు ఉండాలని, వీనికంటే నేను ముందు ఉండాలని మీరు పోటీ పడి, ప్రతి మార్కు మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఆ విధంగా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎప్పటికప్పుడు పరీక్షలు రాసి మీరు ఈ ఉద్యోగాన్ని కైవసం చేసుకోవాల్సిన కోరిక. TET-DSE భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ట్విట్టర్ వేదిక విజయసాయిరెడ్డి గారు. మరి విజయసాయిరెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత మరి సెకండ్ బాగా మంచి ఫామ్లో ఉన్నటువంటి వ్యక్తి వైసీపీ పార్టీలో. మరి వారు ఈరోజు ట్విట్టర్లో ట్వీట్ చేశారన్నమాట, 1180 పోస్టులకి నోటిఫికేషన్ వస్తుంది, అందరూ రెడీగా ఉండండి ఎపిపిఎస్ నుంచి అని ఒక ట్వీట్ చేయడం జరిగిందనమాట. అది ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుందని, ఈ మేరకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసిందని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. 1180 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసి, నేను చెప్పాను ఆల్రెడీ, ఈ నియామకాల్లోనే ఈడబ్ల్యూఎస్ కోటా కూడా అమలు చేసేందుకు ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారని బుధవారం ట్వీట్ చేయడం జరిగిందన్నమాట. కాబట్టి మిత్రులారా, మీకు ఒక 10 రోజుల లోపు, అదే 10వ తారీఖు అని అట్లా ఒక 10 రోజుల లోపు మీకు సంబంధించినటువంటి 1180 పోస్టులు నోటిఫికేషన్ రెడీలో ఉంటుంది. అదేవిధంగా టెట్ కొన్ని నోటిఫికేషన్లు వస్తూ ఉంటే, అసలు గాడెక్కితే నోటిఫికేషన్లు, ట్రాక్ ఎక్కితే, గాడిలో పడితే ఆటోమేటిక్గా మిగిలినటువంటి నోటిఫికేషన్లు కూడా వస్తాయి. అసలు ఏ నోటిఫికేషన్ రాకోకుండా అది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుంది అనేటటువంటి ఆలోచించుకోకుండా వచ్చినటువంటి నోటిఫికేషన్లో నీకు సంబంధించినటువంటి పోస్టులు ఏముండయి, నీకు నువ్వు ఎలిజిబుల్ అయ్యేటటువంటి పోస్టులు ఏముండయి, వాటిని చూసుకోండి, వాటిని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. దెన్ విజయం మీదే. 2 రాష్ట్రాల్లో ఫేమస్ పర్సన్ సైకాలజీ, ఎన్ని పోస్టులు వచ్చినా మీ టార్గెట్, ఒకవేళ మీరు బీఈడీ చేసి డిఈడి చేసి ఉంటే మీ టార్గెట్ టీచర్ పోస్ట్. ఒక మనిషికి
ఒక చదువుకున్నటువంటి వ్యక్తికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే తను ఏ ఆశయం కోసం బతుకుతున్నాడు, తను ఎందుకోసం అయితే చదివాడు దాంట్లోనే సెటిల్ అవ్వాలి. నువ్వు బీఈడి చదివావు, బీఈడి చదివావు అంటే చాలామంది మ్యాక్సిమం 80% 20% అంటే మిగిలినటువంటి వాటిలో గత్యంతరం లేక దీంట్లో వస్తూ ఉంటారు ఒక 80% అభ్యర్థులు. టీచర్ పోస్టే లక్ష్యం, టీచర్ పోస్ట్ లక్ష్యం. నువ్వు టీచర్ పోస్ట్ కాకుండా ఏ గ్రూప్ 4 పోస్ట్ తీసుకున్నావు అనుకో, తాత్కాలికంగా వెళ్ళినా కానీ దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. నీకు జాబ్ సాటిస్ఫాక్షన్ రావాలి అంటే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, నువ్వు దేనికైతే ప్రిపేర్ అయ్యావో, నీ సబ్జెక్ట్కి అనుగుణంగా నీకు పోస్ట్ వస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే ఏంటి, అతను అనుకున్నటువంటి పోస్టు తనకు కావాల్సినటువంటి తన భావాలకు తన ఐడియాలజీకి అనుగుణంగా ఉన్నటువంటి వైఫ్ భార్య, ఈ రెండు ముఖ్యం. ఈ రెండు ఒక మనిషి జీవితాంతరం సంతృప్తి పరంగా ఉండాలి అంటే, సంతృప్తి చెందాలి అంటే రెండే విషయాలు సంతృప్తి చెందాలి. గుర్తుపెట్టుకోండి, ఒకటి తనకు కావాల్సినటువంటి ఉద్యోగం, తను ఏదైతే చేశాడో ఆ ఉద్యోగంలోనే సెటిల్ అవ్వాలి. నువ్వు ఎంఏ ఎంఈడి చేసి నేను రియల్ ఎస్టేట్ ఏది గచ్చంతర దాకా నేను కూలికి వెళ్తాను రియల్ ఎస్టేట్ అంటే అతనికి సాటిస్ఫాక్షన్ ఉండదు. పాపం ప్రైవేట్ జాబ్లోకి వెళ్తారంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏంటి అతను ఎందుకు చేశాడు, ఎంఏ ఎంఈడి బీఈడి ఎందుకు చేశాడు, లేదా డిఈడి ఎందుకు చేశాడు, గవర్నమెంట్ టీచర్ కోసం చేశాడు, గవర్నమెంట్ టీచర్ ఆశయంతో చేశాడు. అప్పుడు మాత్రమే ఆ టీచర్ పోస్టు సంపాదించినప్పుడు ఆశ ఉంటుంది. నువ్వు ప్రేమించిన అమ్మాయిని, నువ్వు ఇష్టపడిన అమ్మాయిని, నీ కలల రాణిని, ఆ రాణి నీకు దొరికినప్పుడు మాత్రమే, నీకు దక్కినప్పుడు మాత్రమే, ఆమెని నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే నీకు ఆనందం ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఇష్టపడిందేమో ఒక అమ్మాయిని, మీ పెద్దవాళ్ళేమో ఇంకో వేరే అమ్మాయిని వేరే సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తే ఏమవుతుంది, జీవితాంతం బాధపడుతూ ఉండాలి. మరి జీవితాంతం బాధపడుతూ కాపురం చేసేటంటే ఎవరైతే ఇష్టపడ్డారో వారిని చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్, సంతృప్తి. అంటే నేనేం చెప్తానంటే ఒక మనిషి సంతృప్తి పడాలి అంటే దేంతో సంతృప్తి పడతాడు, రెండే విషయాలు, ఒకటి అతనికి కావాల్సినటువంటి ఉద్యోగం, రెండు అతని వైఫ్ అతని ఐడియాలజీకి అనుగుణంగా వారి అతని యొక్క భావాలని గౌరవించేటటువంటి వ్యక్తి ఆమె దొరికినప్పుడు అతను సంతృప్తి పడతాడు. ఈ రెండు విషయాల్లో సంతృప్తి పడతాడు. కాబట్టి మీరందరూ కూడా ఎన్ని ఉద్యోగాలు వచ్చినా టీచర్ పోస్ట్, టీచర్ పోస్ట్ ఈజ్ ద బెస్ట్ ప్రొఫెషన్. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ ప్రొఫెషన్. ఇట్స్ ఎ ఫ్యాషన్ టీచింగ్ ప్రొఫెషన్. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే, మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారు 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, శివపల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్ట్లు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే, ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది ఈ బుక్ చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ. ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే, మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే, పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని
వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే గనక వెంటనే ఈ నంబర్ కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజైనా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను. మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే, ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పినట్టు సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకున్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. మ్యాథమెటిక్స్ నేను పదే పదే చెప్తున్నా, మ్యాథ్స్లో మన ఎవరైతే మన వీడియోస్లో ఉన్నారో, మన యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారో, మన బుక్స్ ప్రిపేర్ అవుతారో, అను పబ్లికేషన్ బుక్స్, మ్యాథ్స్ ఇలాంటి కఠినమైనటువంటి సబ్జెక్టులు మీకు ఈజీ అయిపోతాయి. ఎస్, మ్యాథ్స్ కానీ, సైకాలజీ కానీ, ట్రై మెథడ్ కానీ, ఇవన్నీ కూడా మీకు డెడ్ ఈజీ అయిపోతాయి, చాలా ఈజీ అయిపోతాయి. కాబట్టి అలా మీరు మ్యాథ్స్ని నేర్చుకోండి, మ్యాథ్స్ని డెవలప్ చేసుకోండి. వేళ్ల మీద చూసిన వెంటనే పెట్టే విధంగా ఉండాలి, గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. ఆ విధంగా నేను నాన్ మ్యాథమెటిక్స్ని నాకు ఏమి రాదు అనేటటువంటి ఎవరైతే ధోరణి ఉందో, నీకు ఇదేమీ రాదు అని నువ్వు అనుకున్నావో, నీ ఆల్రెడీ నీ వాల్యూ డౌన్ అయిపోయినట్టే, నీ వాల్యూ డౌన్ అయిపోయినట్టే. నేను మ్యాథ్స్నైనా, నేను నాన్ మ్యాథ్స్నైనా, నేను సోషల్ అయినా, నేను బయాలజీ అయినా, నాకెందుకు రాదు? ఏ, నేను 10th క్లాస్ వరకు నేను మ్యాథ్స్ నేర్చుకోలేదా? ఒకవేళ కొంతమంది ఇంటర్మీడియట్ వరకు కూడా మ్యాథ్స్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, నేను ఇంటర్మీడియట్ వరకు నేను మ్యాథ్స్ నేర్చుకోలేదా, ఈ మ్యాథమెటిక్స్ ఎందుకు రాదు అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ధైర్యంగా పట్టుదలతో ఉంటారో, వారు ఆల్రెడీ ఒక మెట్టు పాస్ అయిపోయినట్టే, ఒక స్టెప్ ఎక్కేసినట్టే. అంటే నేను ఏమంటానంటే, నీ ఒక పని చేయాలన్నా, ఒక పని చాకచక్యంతో చేయాలన్నా, నీ మైండ్ని ప్రిపేర్ చేసుకునేటటువంటి విధానం బట్టి ఉంటుంది. నీ మైండ్ చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఒక వర్క్ ఇవ్వగానే అమ్మో ఈ వర్క్ నేను చేయలేను అంటారు. అనగానే కౌంటర్ నెక్స్ట్ అసలు ఆ వర్క్ చూసి అది చూడకుండానే ఏమంటారంటే, అమ్మో నేను ఈ వర్క్ చేయలేను అంటారు. అసలు నేనేమంటానంటే, ఆ వర్క్ ఎంతైనా ఏదైనా కావాలి, నీ వై షుడ్ ఐ కెన్ డూ ఐ ఏబుల్ టు డూ అనేటటువంటిది మీరు డెవలప్ చేసుకోండి, ఎందుకు రాదు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళన గురయ్యేటువంటి అవకాశం ఉంది. అమ్మ, మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే, మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే, ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు
మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ ఓల్డ్ మరియు ప్రీవియస్ టెస్ట్ బిట్స్ ను కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మాక్సిమం సిలబస్ లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కి బాగా ఉపయోగపడేటువంటి బుక్ గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ని పరిచయం చేస్తాను. ట్రై మెథడ్. ట్రై మెథడ్ ఫోటో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ ట్రై మెథడ్ శ్రీ దేవేందర్ సార్. ఈ దేవేందర్ సార్ మన దాంట్లో ట్రై మెథడ్ మూడు మెథడ్స్ చాకచక్యంగా చెప్పారు. నెక్స్ట్ ఆ వీడియోని ప్లే చేస్తాం. మరి అద్భుతంగా ఈ వ్యక్తిని రెండు రాష్ట్రాలు ఇప్పటికే పరిచయం ఉంది. ఇంకా నేను రెండు రాష్ట్రాల్లో బాగా తీసుకెళ్తాను, అద్భుతంగా తీసుకెళ్తాను. ప్రతి వ్యక్తికి పరిచయ విధంగా, ప్రతి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి పరిచయం అయ్యే విధంగా ఈ వ్యక్తిని ఈ సార్ని మీ ముందుకి తీసుకొస్తున్నాను. కాబట్టి ఇతని వీరు మరి ఇంకా అడగండి. ఇతని యొక్క నెంబర్ కూడా ఆ వీడియోలో పెట్టి ఏర్పాటు చేస్తాను. మీకేమైనా ట్రై మెథడ్లో డౌట్స్ ఉంటే, మెథడాలజీలో స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీలో కానీ ట్రై మెథడ్లో కానీ మీకు డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా ఈ దేవేందర్కి ఫోన్ చేసి ఆ నెంబర్ ఫోన్ నెంబర్ ఇవన్నీ పెడతారు, వాటిని ఫోన్ చేసి మీరు అడగవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో ఎడ్యుకేటింగ్ స్కూల్ అసిస్టెంట్ వారికి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రై మెథడ్ బుక్. ఈ ట్రై మెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా 1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీటెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రై మెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజ్ టు పేజీ లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే అను పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివే సార్ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఉన్నటువంటి ఎడ్యుకేటింగ్ స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కాన్స్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ ఎల్ల వేళ మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రై మెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్, ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాల్లో అడుగుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రై మెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. థ్యాంక్ యూ.